రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల ఫిర్యాదు కోసం రూపొందించిన ఈ వాచ్ యాప్ను ఈ నెల తొమ్మిదవ తారీఖు వరకు ఉపయోగించవద్దు అంటూ హైకోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది రెండు రోజుల క్రితం ఈ యాప్ ఉపయోగంపై రాష్ట్ర హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది అయితే ఇది అర్జెంటు పిటిషన్ కింద లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు అందుకు అనుమతించలేదు తర్వాత రోజు రెగ్యులర్ విచారణ చేస్తామని చెప్పింది ముఖ్యంగా సెక్యూరిటీ అంశంతో పాటు ప్రభుత్వం అనుమతి లేకుండా ఈ యాప్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎలా ఉపయోగిస్తుంది అంటూ ఆ పిటిషన్లో తెలిపారు ఇది సెక్యూరిటీ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ పిటిషన్పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు ఈ పిటిషన్పై విచారణ జరిగింది ఈ విచారణ సందర్భంగా సెక్యూరిటీ డేటా సర్టిఫికేట్ కోసం గురువారం మాత్రమే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ దరఖాస్తు చేస్తుందని తమకు ఈ దరఖాస్తు నిన్న మధ్యాహ్నం అందిందని దీన్ని పరిశీలించి అనుమతించేందుకు ఐదు రోజుల సమయం పడుతుందని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు అయితే ప్రైమరీగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి ఈ యాప్ వినియోగం మాత్రం ఆపివేయాలని పిటిషన్లు వాదించారు ఈ నేపథ్యంలోని ఈ యాప్ను ఉపయోగించడానికి సెక్యూరిటీ సర్టిఫికేట్ తప్పనిసరిగా అవసరం అని ఇది ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం ఇది అవసరం అని కూడా స్పష్టం చేశారు అయితే ప్రభుత్వ నిఘా యాప్ ఉండగా ఎలక్షన్ కమిషన్ సొంతగా ఎందుకు యాప్ తయారు చేయాల్సిన అవసరం ఏమీ వచ్చిందని పిటిషనర్ తరఫు వాదనలు వినిపించారు కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తరఫున న్యాయవాదులు మాత్రం ప్రతి రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు మాత్రం ఒక యాప్ తయారు చేసుకునే అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది అని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అనుమతి పత్రాన్ని చూపించారు దీంతో పాటుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన ఈ విజువల్ యాప్ను పంచాయతీ ఎన్నికలకు ఉపయోగించడానికి వీలు లేదని అది కేవలం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే ఉపయోగించాలని అందులో స్పష్టంగా ఉందనే నిబంధనలను ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా గతంలో యాప్ తయారు చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు అయితే ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఆంధ్ర టెక్నాలజీ సర్వీసెస్ నుంచి అనుమతి వచ్చే వరకు అంటే ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు ఈ యాప్ని వాడవద్దు అంటూ హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది తొమ్మిదవ తేదీని జరిగే విచారణలో తుది నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది